नमस्ते एएनए वार्तलकु स्वागतम ना पेरु लावण्य वार्तल्लो मुंदुगा मुख्यांशालु उम्मडि जिल्ला व्याप्तंगा घनंगा आईटी पुरपालक शाख मंत्री टीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर जन्मदिन वेडुकलु पुट्टिन रोज संदर्भंगा मोक्कलु नाटिन पार्टी नेतलु कार्यकर्तलु नागुल ज्योतिनि पुरस्करिंचुकोनि नेडु रेणुका एल्लम्म देवालयंलो भक्तुल प्रत्येक पूजलु నిబంధనలకు అనుగుణంగా పూజలు నిర్వహించిన భక్తులు నారాయణపేట జిల్లా కేంద్రంలో రైల్వేను ప్రైవేటీకరణ చేయడంపై జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టిన ఐఎఫ్టియు నాయకులు వెంటనే ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపివేయాలంటూ డిమాండ్ చేసిన నాయకులు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు భారీ ఎత్తున పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం తెల్లవారుజాము నుండి భారీగా భక్తులు మరియు ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నాగుల చవితి పండుగ నిర్వహించుకుంటున్నామని కోవిడ్-19 తో కొంత ఇబ్బంది ఉన్నా మాస్కులు ధరించి నాగదేవతకు ప్రత్యేక పూజలు చేస్తామని పేర్కొన్నారు. మహబూబ్నగర్ పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను మహబూబ్నగర్ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు కేక్ కట్ చేసి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తూ యువత అభివృద్ధి లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్న వ్యక్తి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తాటి గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డిసిబి చైర్మన్ కె వెంకటయ్య, జిల్లా రైతు సమన్వయ కమిటీ సభ్యులు గోపాల్ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుకుపల్లి రాజేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అహ్మద్, కట్ట రవికిషన్ రెడ్డి, టిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖాల కింద కూడా కేక్ కోసుకుంటే అందరూ నాకేమైనా ఫోన్ చేస్తున్నారు. గుర్రం జాషువా ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని జిల్లా లేబర్ యూనియన్ సంఘం అధ్యక్షులు మధు కాగుల అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకులాలకు చైతన్యం అందించిన వ్యక్తిగా గుర్రం జాషువా సేవలు అందించాలని వారు అన్నారు. ఆయన వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని మధు కాగుల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కవి నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి, దాన్ని పురస్కరించుకొని మావునార్లో మహా ఎంఆర్పీఎస్ పాలమూరు లిమిటెడ్ ఏమంటే కళాకారులను రక్షించాలి ప్రభుత్వం ఈ కరోనా కాలంలో, అదేవిధంగా రాజకీయ ఖైదీలను కూడా వెంటనే విడుదల చేయాలి. జోహార్ గుర్రం జాషువా, జోహార్ అభినవ కవి గుర్రం జాషువా, జోహార్ జోహార్ కొనసాగిస్తాం గుర్రం జాషువా ఆశయాలను. అట్టనే ఆనుయల్ సార్ గుర్రం జాషువా, జోహార్ 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 గుర్రం జాషువా, జోహార్ జోహార్ కొనసాగిస్తాం గుర్రం జాషువా ఆశయాలను. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో మహబూబ్నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ పాల్గొన్నారు. జనం మెచ్చిన నేత కేటీఆర్ అని కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఖాళీ స్థలంలో మొక్కలు నాటి కేటీఆర్ కి బహుమతిగా ఇద్దామని మున్సిపల్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణ, టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ షబ్బీర్ అహ్మద్, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గంజి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎక్కువసేపు ఉండకూడదు హాస్పిటల్లో. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ట్రస్మా జిల్లా అధ్యక్షులు ఎన్ ప్రభాకర్ తెలిపారు. ప్రతి ఒక్కరు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసి పచ్చదాన్ని పెంపొందించేలా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండల ప్రెసిడెంట్ సురేందర్, జిల్లా జనరల్ సెక్రటరీ అబ్దుల్ సమీ ఖాతీబ్, జాయింట్ సెక్రటరీ అక్తర్ బేగం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓకే నా నేను శను అవరేదు రాందర్ లాంగ్ లివ్ KTR. నాగరికర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకున్నారు. అనంతరం చెట్లు నాటే కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి మాట్లాడుతూ కేటీఆర్ కోరిన విధంగా ఆకుపచ్చని పట్టణంగా ఏర్పడే విధంగా వాడవాడ చెట్లను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహమూదా ఖాదర్ బాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ గుండ్రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇదేమో ఉంది ఇలా కరెక్టే? ఏంది ఇది? అమ్మో నిజంగా ఇదే? నేను పోతయ్యా. హాయ్, బాగున్నారానా? అబ్బా వీళ్ళకి ఇట్లా మాస్క్ పెట్టుకుర్రు. ఏం పెట్టుకుర్రు మీరు? మాస్కా? ఎందుకు? కరోనా అంతే, నేను పెట్టుకోలేను కదా, నాకు రాదా? మళ్ళా అరే ఈ మాస్కా? ఇది కనిపించలే మాస్క్ మీకు కనిపించేది మాస్క్? ఇలా పెద్ద సార్ ఏ ఉంటారు అంటే లోపల ఉంటుంది ఇంకా ఆఫీస్ అమ్మా అట్లంటే పోతా. హాయ్, బాగున్నారు? ఇవేంటి మనకి ఇట్లా చూపెడతారు? అంటే హెలికాప్టర్ గీడు ఉంటుంది. హాయ్, బాగున్నారు? వీళ్ళు గేమ్లు ఆడుతారు ఎక్కువ అన్న మంచుకున్నావే. ఇది ఏంటిది? టెలికాస్ట్ సిస్టమ్ అంటే టేబుల్ సిస్టమ్ ఉంటుంది.
బాగున్నారు అబ్బా ఏంటి ఇది ఇది సైనర్ సైనర్ చేయకడకో సేత ఆ తాగదా తాగు సచ్చిపోతావు సచ్చిపోతారు అట్లా ఇట్లా దుకాణనా ఇట్లానే దుక్కు మొత్తం దుక్కుపోయి మొఖానికి కూడా అంగరు దుకాణనా మొఖం కిరుతే మన పరిసర అయితో పరిసర అయితారు ఏంటి ఇది ఆఫీస్ ఇది ఇది ఆ చెన్నల ఆఫీస్ इंत आड़ वा एवं लेकिन रहा सार चाल मनोर मलमल नंबर कैमरा ओ ना चूर लेन इवीट क మీ ముందలో మల్లొస్తా నువ్వు ఎవరు నేను ఈ ఛానల్ కరస్పాండెంట్ కరస్పాండెంట్ అంటే ఏంది కరస్పాండెంట్ అంటే త్వరలోనే మీ ఏఎన్ఎన్ న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్ ఎన్నో ఏళ్ళుగా కంటి సమస్యలతో బాధపడుతున్నారా మీ కంటి సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గాలు చూపిస్తోంది మా లయన్స్ ఐ క్లినిక్ మా లయన్స్ ఐ క్లినిక్ లో లభించే సేవలు దూరదృష్టి దగ్గరదృష్టి తలనొప్పి మెడల ఆగడం వికారం ఫారెన్ బాడీ రిమూవింగ్ కంటిలో ధూళి తీయడం కంటి ఇన్ఫెక్షన్స్ ప్రీ ఆపరేటివ్ మరియు పోస్ట్ ఆపరేటివ్ సేవలు లభించును క్యాట్రాక్ట్ పేషెంట్స్ కు కౌన్సిలింగ్ నిర్వహించబడును అందరికీ అందుబాటు ధరల్లో చక్కని కంటి అద్దాలు ఇవ్వబడును మా మీనాక్షి ఆప్టికల్స్ లో దూరదృష్టి అద్దాలు దగ్గర దృష్టి అద్దాలు ప్రోగ్రెసివ్ అద్దాలు బ్లూ లైట్ ఫిల్టర్ అద్దాలు కాంటాక్ట్ లెన్స్ సొల్యూషన్స్ క్రైజల్ మరియు జేసెస్ బ్రాండెడ్ అద్దాలు పోలరైజ్డ్ చలువ అద్దాలు కంటి చలువ అద్దాలు మా వద్ద లభించును ఇండియన్ మేడ్ ఫ్రేమ్స్ మరియు బ్రాండెడ్ లో టైటాన్ ఫాస్ట్ ట్రాక్ రేబాన్ వోగ్ బ్రాండెడ్ ఫ్రేమ్స్ అన్ని రకాల కంటి అద్దాలు అందుబాటు ధరలు లభించును లయన్స్ ఐ క్లినిక్ ఎం రామరెడ్డి ఐ హాస్పిటల్ ఏనుగొండ వారి ఆధ్వర్యంలో నడుస్తోంది మీ కంటి సమస్యలకు కంటి అద్దాలకై సంప్రదించవలసిన మా అడ్రస్ లయన్స్ ఐ క్లినిక్ మీనాక్షి ఆప్టికల్స్ ఆపోజిట్ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ బోయపల్లి గేట్ రోడ్ సుభాష్ నగర్ మహబూబ్ నగర్ మా ఫోన్ నంబర్లు 9949767623 7013514392 విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ మునుపెన్నడు ఎరుగని అత్యుత్తమమైన ఫలితాలతో అద్భుతమైన విద్యా ప్రమాణాలతో ముందుకు దూసుకుపోతోంది శ్రద్ధ జూనియర్ కళాశాల మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖులు అనుభవజ్ఞులైన చైర్మన్ జగపతిరావు ఆధ్వర్యంలో 2011లో స్థాపించబడిన మా శ్రద్ధ జూనియర్ కళాశాల ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో ఇంజనీరింగ్ మెడికల్లో చక్కని ర్యాంకుల సాధనలో విజయం వైపుగా కృషి చేస్తోంది ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా శ్రద్ధ జూనియర్ కళాశాల విద్యార్థులదే పై చేయి ఇంటర్తో పాటు ఐఐటి నీట్ ఎంసెట్ నందు లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్స్ ద్వారా కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపక బృందంచే ప్రత్యక్ష శిక్షణ తరగతులు నిర్వహిస్తూ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ వీక్లీ టెస్ట్ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల నైపుణ్యం మెరుగుపరచడం మా ప్రత్యేకత హ్యాండ్బాల్ ఫుట్బాల్ క్రికెట్ లో మా విద్యార్థులు జాతీయ క్రీడాకారులుగా గుర్తింపు పొందుతున్నారు జిల్లా కేంద్రంలో సొంత భవనాలలో కళాశాలలు విద్యార్థులకు ఉదయం సాయంత్రం వేళలో స్టడీ అవర్స్ ఐఐటి నీట్ లో ప్రముఖుల నిపుణులచే విద్యా బోధన బాలికల కోసం ప్రత్యేక క్యాంపస్ ఎంపీసీ బైపీసీ గ్రూపులతో కో ఎడ్యుకేషన్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ గ్రూపులతో గర్ల్స్ క్యాంపస్ ఎంపీసీ బైపీసీ గ్రూపులతో పాటు ఐఐటి నీట్ ఎంసెట్లతో అకాడమీ ఐఎమ్ మరియమ్ మక్బూల్ ఐఎమ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ శ్రద్ధ జూనియర్ కాలేజ్ ఇన్ 2017 ఫ్రమ్ బైపీసీ కరెంట్లీ ఐ హావ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఐ ఫినిష్డ్ మై బ్యాచిలర్స్ So one thing which is very striking about this institute is the immense and genuine amount of effort that the team of faculty puts and takes up for the success of students and their prosperity. And another thing that is very remarkable about this place is they ignited in me the spirit of competitiveness, which is very necessary in this globally evolving market world. There was one Sanskrit slok which I used to which I learned when I was very young Udhyame nahi siddhyanti karyani na manorathaihi nahi suptasya simhasya pravishyanti mukhe mruga This means you cannot just achieve anything just by thinking of it you need to put in effort that is what I have learned from this institute like even though lion is king of jungle it has to hunt for its own prey which is what I have learned from Shraddha Junior College I am Uday Kiran. I have completed my intermediate in Shraddha Junior College in 2019 and I have completed
I have joined Shrinidhi Institute of Science and Technology and I scored my JE Mains percentile as 98.19, and due to some other problems I didn't join NIT, and I have scored my MCET rank as 4500. And here the lecturers take the special care with each and every student. Senior Maria Junior Inter admission la kosam sampradinchavalsina maa chirunama Shraddha Junior Kalashala Co-Education Campus Mettugadda. Meer sampradinchavalsina maa phone number 9494430200. ప్రత్యేకమైన గర్ల్స్ క్యాంపస్ కోసం సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ పంచవటి హోటల్ న్యూ టౌన్ మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7337294653. ఐఐటి నీట్ అకాడమీ కోసం సంప్రదించవలసిన మా చిరునామా శ్రద్ధ జూనియర్ కళాశాల మెట్టుగడ్డ. మా ఫోన్ నెంబర్ 9491629962. విరామం అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కొడంగల్ నియోజకవర్గం బొమ్మరాజపేట మండలంలోని ముడుమామిళ్ల తాండాలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. అనంతరం కేంద్రంలో రోడ్డుకి ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుముట్టు అదే కాకుండా వరంగల్ కరీంనగర్ అన్ని ప్రాంతాలలో ఈ ఐటీ కంపెనీలను విస్తరించి యువతకు పెద్ద ఎత్తున లక్షలాల ఉద్యోగాలు కల్పించిన ఘనత మన కేటీఆర్ గారికి దొరికిందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. అదే కాకుండా ఈరోజు ఆయన బర్త్డే జరిగిన సందర్భంగా ఈ యొక్క సంస్థ నా ఆధ్వర్యంలో 100 మందికి ఇక్కడ వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం మాస్కులు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన బర్త్డే నాడు పిలిపించినారు. ఎక్కడ ఆరబాట రంగులు వేయకండి, పేదవారిని ఆదుకోండి, ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకోవాలి, వాళ్ళకి సాయం చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు బర్త్డేలో చేయాలని చెప్పింది. రాష్ట్రం అంతా అదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనకి తాండలో పెట్టుకున్నాం. ఇందులో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా మన ప్రభుత్వం ఈరోజు తాండాలన్నీ కూడా 500 జనాభా దాటిన తాండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసింది. ప్రతి తాండకు రోడ్డు సౌకర్యం కల్పించడం, ప్రతి తాండలో వాటర్ ట్యాంక్ కట్టి మంచినీళ్ళు అందిస్తూ ఉన్నాం. రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ కస్తడి నారాయణ రెడ్డి ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలతో కలిసి కడతాల ఆమన్గల్ మరియు వెద్లండ పట్టణాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు చైర్మన్ జగదీశ్వర రెడ్డి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మసూద్ యాదవ్, ఎంపీ ముద్దప్ప దేశ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు. ఈ
ఎన్నో వివాదాలు సమస్యలను చర్చలను ఎదుర్కొని చివరికి కోర్టు తీర్పుతో సమస్య కొలికి వచ్చి ఆగస్టు 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరం నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న సందర్భంగా నేడు మక్తల్ నియోజకవర్గంలోని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పవిత్ర కృష్ణా భీమా నదుల సంగమం నుంచి తెచ్చిన జలాలను మరియు స్థానిక దేవాలయాల్లోని పవిత్రమైన మట్టిని పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపించి నిర్మాణానికి తరలించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి భీమరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతం నుంచి తరలి వెళ్లిన కరసేవకులు సేవలను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు రేణుకా నరసింహ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గము నారంపేట జిల్లా మరి మక్తల్ పట్టణంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ క్షేత్రంలో మరి పవిత్రమైన మట్టిని అదేవిధంగా నల్లజానమ్మ దేవాలయం క్షేత్రంలో పవిత్రమైన మట్టిని మరియు మల్లికార్జున స్వామి దేవాలయ క్షేత్రంలో పవిత్రమైన మట్టిని మరియు కృష్ణ భీమా నదుల నివృత్తి సంగమ క్షేత్రం నుంచి ఈ రెండు నదుల యొక్క నదీ జలాలను తీసుకువచ్చి ఈరోజు అయోధ్యకు పంపించడం జరుగుతుంది. 5వ తేదీ రోజు జరిగేటటువంటి ఈ పూజా కార్యక్రమంలో ఈ నదీ జలాలను అక్కడ వినియోగించి భవ్యమైన మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇది మన అందరి యొక్క యావత్ భారతదేశంలోని ప్రతి భారతీయుడు యొక్క మరి అందరూ యొక్క కలలు కన్నటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో క్యాంప్ ఆఫీసులో మరియు ఈద్గా దర్గా వద్ద మొక్కలు నాటారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో చిన్నార్చే కేక్ కట్ చేయించి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని మరో 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీకి తిరుగుండదని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ గౌడ్, పుష్పాల దత్తు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందాపూర్ వాడ్వాడ్ గ్రామ సమీపంలో హైవే 167పై వాహనాల వేగాన్ని నియంత్రించే దిశగా మక్తల్ ఎస్ఐ రాములు ఆదేశాల ప్రకారం స్పీడ్ గన్తో ఈ చలాన్లు వేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాములు మాట్లాడుతూ చలాన్లు వేయడం ద్వారా వాహనాల వేగాన్ని నియంత్రించి రోడ్డు ప్రమాదాలు తగ్గి చాలా కుటుంబాలు రోడ్డును పడుకునే ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. తద్వారా ప్రజల్లో వాహన వేగంపై ఒక అవగాహన ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అయ్యన్న సత్యవీర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఎఫ్ఐటీయూ నాయకులు. అంబేద్కర్ చౌరస్తాను నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఫ్టీఐ రాష్ట్ర నాయకులు అన్వేష్, పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కాశీనాథ్, ఎఫ్టీయూ జిల్లా కోశాధికారి నరసింహులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నారు. 151 రైలు నడుస్తున్న 209 రైలు మార్గాలను ప్రైవేట్ సంస్థలకు అప్పించడానికి ఎంతవరకు సమంజసమన్నారు. ఒక ప్రభుత్వంగా పరిశ్రమను పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలన్నా లేదా కొత్త ప్రైవేటీకరణ చేయాలన్నా దీన్ని ప్రతి ఒక్కరిని ఆశ్రయించాలని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీయూ జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైల్వేలను రైల్వే మార్గాలను ప్రైవేటీకరించడాన్ని భర్తీ చేయాలి. రైల్వేలో ఖాళీగా ఉన్న 300,000 పోస్టులను 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 ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉంటుంది అనేటువంటిది. ఈరోజు ఢిల్లీ లక్నో మధ్య ఒక ఎక్స్ప్రెస్ నడుస్తున్నది, తేజస్ అనే ఎక్స్ప్రెస్, ప్రైవేట్ ఎక్స్ప్రెస్. ఈ ప్రైవేట్ ఎక్స్ప్రెస్ ఛార్జ్ ఎంత అంటే 1900 రూపాయలు. అదే ఢిల్లీ లక్నో మధ్య నడుస్తున్నటువంటి శతాబ్ది అనేటువంటి ఎక్స్ప్రెస్ ఉన్నది. ఈ రెండు కూడా ఒకే సమయంలో అంటే సేమ్ ఎన్ని గంటలు అది నడుస్తుందో అన్ని గంటలు ఇది నడుస్తుంది. కానీ ప్రైవేట్లో నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ కు 1900 ఛార్జీ అయితే శతాబ్ది ఎక్స్ప్రెస్ కు కేవలం 900 రూపాయలు మాత్రమే ఈరోజు ఛార్జీ. ఈరోజు ప్రత్యక్షంగా ఈరోజు అమల్లో ఉన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రైవేట్ వాడొస్తే ఈరోజు ప్రజల భద్రత కలిగినటువంటి, ప్రజలకు సుఖ ప్రయాణానికి అనువైనటువంటిది, ఇంత మంచి సౌకర్యాన్ని కలిగినటువంటి అతిపెద్ద రవాణా రంగాన్ని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఎంత ప్రమాదకరం అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఒక తేజస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ రెండింటి మధ్య మనం అర్థం చేసుకుంటే ఈరోజు మనకు అర్థమవుతున్నటువంటి స్థితి ఉందనేది మీరు అర్థం చేసుకోవాలా. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజలకు సులువైనటువంటి, అనుకూలమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి, ప్రజలు అనుభవించేటటువంటి ఈ రైల్వే రంగాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకు పూనుకుంటుంది అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ, ఇది చాలా దురాగతమైనటువంటి ప్రక్రియ. దీన్ని యావత్ ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, ఈరోజు రైల్వే రంగంలో అతిపెద్ద ఉద్యోగస్తులు ఉండేటువంటి రంగం, ఈరోజు 300,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి అది 14-18 లక్షల పోస్టులు ఉన్నటువంటి రంగం ఈరోజు 14-9 లక్షలకు తగ్గిపోతున్నటువంటి స్థితి. అంటే 300,000 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉంటే రేపు ఈ 109 మార్గాలను కనుక ప్రైవేటీకరిస్తే రైళ్లన్నీ కూడా ప్రైవేటీకరణ కార్పొరేట్ శక్తులకి, అంబానీ, అదానీ, హిందూజా, రిలయన్స్, ఇంకా రకరకాల వాళ్ళ చేతుల్లోకి పోతే రేపు ఈ 300,000 పోస్టులు కూడా భర్తీ చేసేటటువంటి అవకాశం ఉండదు. అంటే ప్రైవేటు వాడొస్తే స్వేచ్ఛ వ్యాపారంలో అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, పోటీ ఉంటుంది, మంచి ఉపాధి దొరుకుతున్నటువంటి నమ్మబలికేటటువంటి మాటలన్నీ కూడా మోసం మాటలు అనేటువంటివి మీరు అర్థం చేసుకోవాలా. ఉపాధి రాదు, సౌకర్యం రాదు, ఉన్న ఉద్యోగాలు పోతాయి, 300,000 ఉద్యోగాలు కూడా పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈరోజు ఉండేటటువంటి ఈ సౌకర్యాన్ని కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేటువంటిది ఇంత దుర్మార్గంగా ప్రైవేటీకరించడాన్ని మనం అందరం కూడా వ్యతిరేకించాలి. ఆ కోవలో భాగంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఐఎఫ్టీయూ నేషనల్ కమిటీ ఈ యొక్క పిలుపునిచ్చింది. ఈ రైల్వే ప్రైవేటీకరణని, రైల్వే మార్గాల ప్రైవేటీకరణని ఆపేంత వరకు కూడా కార్మిక వర్గం తరఫున, ప్రజల తరఫున మనమంతా కలిసి నిలబడి కొట్లాడాలి, దీన్ని ఆపాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఐటీ పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన పార్టీ నేతలు, కార్యకర్తలు. నాగుల జ్యోతిని పురస్కరించుకొని నేడు రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు. నిబంధనలకు అనుగుణంగా పూజలు నిర్వహించిన భక్తులు.
నారాయణపేట జిల్లా కేంద్రంలో రైల్వేను ప్రైవేటీకరణ చేయడంపై జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టిన ఐఎఫ్టీయు నాయకులు వెంటనే ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపివేయాలంటూ డిమాండ్ చేసిన నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏని న్యూస్.